హ్యాపీ ట్వింకిల్ అంటే లాస్ట్ సినిమా సాంగ్ వస్తుంది లాస్ట్ సాంగ్ ట్వింకిల్ ట్వింకిల్ సాంగ్ ఉంటుంది ఒకటి ఆ సాంగ్ లో డాన్స్ స్టెప్స్ కొంచెం చేసింది మీరు చూస్తే ఆ సాంగ్ ట్రైలర్ లో కాల్ పెట్టి ఉంటుంది నేను ఆ స్టెప్ చూసి ఫస్ట్ స్టెప్ చూసి స్టెప్ చాలా బాగుంది నేను చేస్తాను నేను వెళ్ళాను నేను ట్రై చేస్తాను ఫస్ట్ ట్రై చేస్తే బై మా లెగ్స్ రాకే పైకి నో 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 మా వద్దు ఫుల్ స్టెప్ నీకే బాగా చెప్పాను తిను దానికోసం ఇదే ఇక్కడే షీ రియర్స్ ద లాట్ అండ్ స్టెప్ వచ్చే వరకు తను చేసి మొత్తం షూటింగ్ తర్వాత తన కాల్ మొత్తం ఈవెంట్ నంబ్ కాళ్ళన్ని పట్టేసి మొత్తం ఫీల్ మొత్తం పట్టేసి అంత కష్టపడింది ఆ స్టెప్ వరకు అండ్ చాలా కష్టపడింది వేరే ఎవరున్నా మాక్సిమం మంది వద్దులే అని అంటారు అన్న కూడా అన్న కూడా చేంజ్ ఉంటుంది అప్పుడు మేము ఓకే ఉంటాం కానీ తను లేదు చేస్తా 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 అని చాలా కష్టపడేసింది ఐ బిలీవ్ దట్ మనకు ఒక వి థాట్స్ దట్ వాటర్ బ్యూటీ షుడ్ బి లైక్ అ పర్ఫార్మెన్స్ యు నో వి హాడ్ అగ్రీడ్ ఆన్ ఇట్ ఫస్ట్ నుంచి ఇద్దరం ఉండింది ఫస్ట్ నుంచి ఆ సాంగ్ వి హావ్ టు రాక్ ఓకే సో ఫర్ us బోత్ ఆఫ్ us వి వర్ లైక్ ఒక స్టెప్ చూస్తే ఆ స్టెప్ నచ్చింది అంటే వాట్ ఎవర్ హ్యాపెన్స్ వి హావ్ టు గివ్ ఇట్ ఓకే అదొక మైండ్ సెట్ అయిపోయింది అండ్ ఐ వాస్ లైక్ ఇంత ఒక మంచి కొరియోగ్రఫీ ఇఫ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ వాట్ ఈస్ ద పాయింట్ లెట్స్ గో టు ఎనీ ఎక్స్టెంట్ బట్ లెట్స్ జస్ట్ డూ ఇట్ అని సో మైండ్ లో ఫిక్స్ అయిపోయిన తర్వాత వచ్చేస్తుంది కదా అవును వెరీ నైస్ సో ఈ మూవీ తీసుకుంటే ఈ మూవీ ఎందుకు స్పెషల్ భీష్మ మూవీ మిగతా మూవీస్ అన్నిటికన్నా ఎందుకు స్పెషల్ అంటే నా లాస్ట్ ఆ తర్వాత నా లాస్ట్ మూడు సినిమా పెద్ద ఆడలేదు ఒకటి ఆ తర్వాత ఐ డిడ్ లైవ్ వాజ్ డిఫరెంట్ సినిమా ట్రై చేశాను సంతకైతే కొత్త చేయాలని స్క్రీన్ ప్లే బేస్డ్ అది ఆడలేదు తర్వాత మాకు స్క్రీన్ ప్లే మా సెట్ అవ్వట్లేదు మనకు మనం చలమూడడం కానీ లైక్ ఐ డిడ్ మన లవ్ స్టోరీ టైప్స్ సేఫ్ అని అది సెట్ అవ్వలేదు తర్వాత మనకి ఇది కాదు వీ లెస్ టు అ ఫ్యామిలీ సినిమా అని ఒక సినిమా వేసాను శ్రీనివాస్ కళ్యాణం అది సెట్ అవ్వలేదు సో ఇప్పుడు లవ్ చేస్తే సెట్ అవ్వలేదు డిఫరెంట్ సెట్ అవ్వలేదు ఫ్యామిలీ సెట్ అవ్వలేదు ఇప్పుడు ఏం చేయాలంటే అప్పుడు మన ఇంకొక దగ్గర వచ్చి నేను దిల్ గుండె జారి చేసిన కమర్షియల్ కమర్షియల్ మీటర్ ఉంటుంది సినిమా అలాంటి మీటర్తో వచ్చాడు సో బేసికల్లీ వెంకుదమల అతను నా సినిమా ఫ్యాన్ అంట దిల్ సినిమాకి నాకు ఫ్యాన్ అంట చెప్పాడు నాకు సో అన్న ఒక ఫ్యాన్ బాయ్ మూమెంట్ ఒక ఫ్యాన్ ఒక డైరెక్టర్ హీరోయిన్ చూపిస్తే ఎలా చూపిస్తాడో నేను సినిమా చేస్తాను అని చెప్పాడు అలాగే నాకు కథ చెప్పాడు నా గురించి ఆ జనాలు కోరుకునే అన్ని ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి సో అందుకే సినిమా స్పెషల్ నాకు మళ్ళీ దీని తర్వాత మళ్ళీ అలాంటి సినిమా చేస్తున్నాను నాకు వెరీ హ్యాపీ హ్యాపీ కాన్ఫిడెంట్ అందుకే స్పెషల్ నాకు సినిమా మీరు చెప్పండి ఈ మూవీ ఎందుకు స్పెషల్ మీకు ఎందుకంటే మీరు చాలా మూవీస్లో చేశారు యూనో చాలా క్యారెక్టర్స్ కొన్ని బబ్లీ క్యారెక్టర్స్ చేశారు సీరియస్ క్యారెక్టర్స్ చేశారు ఈ మూవీలో రష్మికని ఎలా చూడొచ్చు ఐ థింక్ వన్ థింగ్ ఇస్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ యంగ్ లైక్ ఓకే ఇట్స్ ఎ యంగ్ టీమ్ ఆ ఫ్రెష్నెస్ ఉంటుంది అండ్ ఆల్సో దేర్ లాట్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి ఆ ఎలిమెంట్స్ ఉంటుంది కానీ ఓ అయితే అందరికీ తెలియని ఒక పాయింట్ కానీ దాన్ని లైక్ దట్ టాపిక్ ఈస్ సెటిల్డ్ ఇన్ సచ్ ఎ హ్యూమరస్ వే విచ్ ఈస్ బ్రిలియంట్ యునో అండ్ ఆల్సో ఇట్స్ జస్ట్ ఫన్ ఇట్స్ రిఫ్రెషింగ్ ఇట్స్ గాట్ ఆల్ దీస్ ఎలిమెంట్స్ కానీ లైక్ క్లాస్ తీసినట్టు ఇట్ వోంట్ బి లైక్ టేకింగ్ అ క్లాస్ బట్ it's a story okay it's something both of us are living and we're telling we're in the these characters saying this particular point or whatever okay. and when you're with people your you know brain wave like matches it's much easier and it's much fun and you understand each other okay I think one of these were the main reasons why I thought this film was very special to me okay సో ఇంకొకటి ఈ మూవీ చూసినప్పుడు ఏంటంటే ఒక డైలాగ్ నాకు క్వాలిఫికేషన్ ఇంపార్టెంట్ కాదు సో ఆ డైలాగ్ ఎక్కడి నుంచి ఆరిజిన్ అది అదా అంటే ఇంకా చెప్పినట్టు సినిమా ఎంత మధ్య ఎంత లవ్ స్టోరీ అంటున్నా ఉన్నా కూడా సినిమా మీద ఇంకొక లేయర్ ఉంది స్టోరీ లేయర్ సపోర్ట్ ఆర్గానిక్ ఫార్మింగ్ సో సినిమాలో మెయిన్ క్యారెక్టర్ వచ్చేసేది మన అనంతనాగ్ గారు మన ఓల్డ్ హీరో అనంతనాగ్ గారు సో హీ సేస్ దట్ లైన్ ఈ స్టోరీకి ఇట్స్ వెరీ కనెక్టివ్ అంటే అతన్ని కావాల్సిన ఆ వ్యక్తి ఒక వ్యక్తి కావాలి ఆ వ్యక్తి నేను అనేది ఎలా సెట్ అవుతుంది ఎలా వస్తుంది స్టోరీ ఉంటుంది బట్ రియల్ లైఫ్ కి అది కనెక్ట్ అవుతుంది ఆ డైలాగ్ అనేది రియల్ లైఫ్ కా ఐ థింక్ ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ నో ఐ మీన్ క్వాలిఫికేషన్స్ ఆర్ నాట్ ఆల్వేస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ది క్వాలిటీస్ ఇన్ ఎ పర్సన్ మేక్స్ దెం వర్క్ హార్డర్ రీచ్ హైయర్ ఓకే అండ్ ఆల్ ఆఫ్ దట్ అండ్ ఆల్సో
ఈ ఫిల్మ్ గురించి ఫస్ట్ ఆర్గానిక్ ఫార్మింగ్ అని చెప్పినప్పుడు అబ్బా ఏంటిది ఇది అని దట్స్ వాట్ పీపుల్ ప్రాబ్లీ విల్ బి థింకింగ్ ఆర్ దట్స్ వాట్ మై ఫ్రెండ్స్ వర్ థింకింగ్ అండ్ వెన్ దే సీ ఆల్ ఆఫ్ దిస్ ఫన్ ఫ్యాక్టర్స్ లైక్ టీజర్ దిస్ సాంగ్స్ ఆర్ ట్రైలర్ అండ్ ఆల్ రిలీజింగ్ దే లైక్ అరే వా దిస్ ఇస్ రియలీ నైస్ నో వి డిడ్ంట్ నో ఇట్ వాస్ దిస్ వైబ్ అండ్ దెన్ దట్స్ వాట్ వి మీన్ టు సే బై దిస్ లేయర్స్ ఇన్ దిస్ ఫిల్మ్ ఇట్స్ జస్ట్ నాట్ వన్ స్టోరీ ఓకే సో ఈ మూవీలో మీకు బాగా నచ్చిన డైలాగ్ ఏంటి చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి డైలాగ్స్ చాలా ఉన్నాయి ఇప్పుడు చెప్తే ఇప్పుడే ముందే ఒక ఒక డైలాగ్ చెప్పండి అంటే ఐ లైక్ ఇద్దరి కాంబినేషన్ లో ఉన్నది దట్ కోలీ థింగ్ ఇది ఇది ఇన్ ద కోడి కోడి అయితే మీ ఇద్దరు ఒకసారి మళ్ళీ సేమ్ అదే సీన్ ఒకసారి మళ్ళీ చూపిస్తారు నేను ఆ సీన్ లో లేదు ఆ సీన్ తన లేదు సో నీ ఎంత నాకు నచ్చిన చెప్పే డైలాగ్ బేసికల్లీ సినిమాలో ఐ యామ్ ప్లేయింగ్ రోల్ ఆఫ్ మీమ్ క్రియేటర్ నేను మీమ్స్ ఇస్తుంటా సినిమాలో సో నా క్యారెక్టర్ ఇంట్రెస్టింగ్ నా క్యారెక్టర్ సీన్స్ లో చెప్తుంటది సినిమాలో ఉంటుంది డైలాగ్ అంటే మన విలన్ తోనే ఒక సీన్ ఉంటుంది కోడి గురించి కోడిగా కోడిది అది మామూలు సీన్ విత్ కిషోర్ విత్ విలన్ తో ఉంటుంది సీన్ ఆ సీన్ లో వార్నింగ్ లో అంటే లాస్ట్ లో డైలాగ్ వచ్చి ఇఫ్ యూ టచ్ మీ ఐ పోక్ యూ యూ పోక్ మీ ఐ స్క్రాచ్ యూ అలా మీమ్స్ ఉంటాయి వెరీ ఫన్ టోన్ ఉంటుంది సినిమా అంతా మీ ఇద్దరికి సంబంధించిన ఏదైనా ఒక కాంబినేషన్ సీన్ డైలాగ్స్ ఆడియన్స్ కోసం చాలా ఉన్నాయి బట్ వచ్చింది మై మైండ్ చెప్తే ముందు స్టోరీ ఇది అవుతుంది అని చెప్పట్లేదు అంటే పోనీ ఒక ఫన్ ఎలిమెంట్ యాడ్ అయిన ఏదైనా ఒక మంచి బ్యూటిఫుల్ సీన్ ఫన్ ఎలిమెంట్ ఉన్న ఒక బ్యూటిఫుల్ సీన్ ఏదైనా చాలా ఉన్నాయి ఒకటి చాలా ఉన్నప్పుడు ఒకటి ఇట్స్ నాట్ ఎ మీటర్ వే యు కెన్ ఇట్స్ ఎ కాన్వర్సేషన్ లైక్ యా కాన్వర్సేషన్ అది ఇట్స్ నాట్ లైక్ ఒక డైలాగ్ జస్ట్ డైలాగ్ ఎక్స్చేంజ్ చిన్న చిన్నగా డైలాగ్ ని అంటాం కదా ఫస్ట్ వచ్చిన ఫస్ట్ గ్లింప్స్ లో నా లవ్ కూడా విజయమాలి లాంటిదర కనిపిస్తుంటది కానీ క్యాచ్ చేయలేను కలిసి అంత కాన్వర్సేషన్ కాన్వర్సేషన్ లేదు ఇట్స్ ఆల్ లైక్ అరే వాచ్ ద ఫిల్మ్ ఐ డోంట్ నో వాట్ టు సే ఓకే సో యాక్చువల్లీ దీంట్లో ఉంది కదా ట్రైలర్ లో సంథింగ్ ఒక డైలాగ్ ఉంది కదా ఇంట్రా సర్సల్ ఆడుతున్నా సంథింగ్ సో దాని ముందు డైలాగ్ ఏదైనా చెప్తే One thing which nobody else knows about it. Yes, yes, yes. Okay, question. ఒక విషయం రష్మిక గారి గురించి ఎవరికి తెలియదు ఒక విషయం నితిన్ రష్మిక గారు ఇటు చూడండి మీ ఇద్దరికి మాత్రమే తెలిసి వేరే వాళ్ళకి ఎవరికి తెలియని ఒక విషయం ఒక సీక్రెట్ నితిన్ గారి గురించి ఏదైనా షేర్ ఏదైనా ప్రాంక్ చేసే ఉంది సరే నేర్తాను ఓకే సో రష్మిక గారి గురించి మీరు చెప్పండి మామూలుగా మీకు ఈవినింగ్ పూట మీకు ఆకలిస్తే మీరు ఏంటంటారు మీరు మామూలుగా ఏదైనా జనరల్ ఫుడ్ ఉప్మా ఇప్మా ఇడ్లీ చిప్స్ ఏదో డాగ్ బిస్కెట్స్ కుక్క బిస్కెట్ అన్నమాట నేను చెప్పాను షాకా కుక్క బిస్కెట్ సినిమా ఇద్దరికి ఇలాంటి కిషన్ లేవు I don't want to say this, but once I tried how pedigree tastes. Okay. Basically, under this curry, there is a puppy. Curiosity. I have a puppy now. Okay. Okay. And
అంటే ఐఎమ్ వెరీ క్యూరియస్ పర్సన్ ఇన్ జనరల్ సో ఐ వాస్ జస్ట్ లైక్ ఇంత క్యూరియస్ I just tried once and I was like, you know what, today I had like one pedigree, I just tasted it, bit it and all of that and they were like, wow. Yeah, how was the taste too? Mine only actually. ఏంటంటే కుక్క తింటుంది కదా వాళ్ళ ఫీలింగ్ ఇలా ఉంటుంది టేస్ట్ బాగుంటుందా బాగుందా అని తిన్నాను టేస్ట్ టేస్ట్ బాగానే ఉంది అని పెట్టినంట అంటే దట్స్ ఆల్ ఓకే చేంజ్ టాపిక్ దిస్ ఇస్ సో ఎంబారసింగ్ మొత్తం సరే ఇంటర్వ్యూ స్క్రోలింగ్ మొత్తం ఫస్ట్ ఇదే అది కుక్క బిస్కెట్ తింటా రష్మిక అరే వన్స్ రష్మిక డైట్ సీక్రెట్ ఏంటో తెలుసు ఓ సీక్రెట్ బ్యూటీ సీక్రెట్ ఫిట్నెస్ సీక్రెట్ yes I am going to అనంత్నాగ్ గారి గురించి చెప్పండి ఆయన చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ అని చెప్పారు కదా సో ఆయనతో వర్క్ చేసినప్పుడు ఎలా అనిపించింది అంటే వర్క్ డెఫినెట్లీ ఈజ్ అ లెజెండ్ యాక్టర్ అంటే చాలా సినిమాలు ఓల్డ్ సినిమాలు లైక్ ఐ హావ్ సీన్ ఇట్ స్టిల్ ఈ ఏజ్ కూడా హీ మస్ట్ బి అట్లీస్ట్ సమ్ 70 ఇయర్స్ ఉంటే 70 ప్లస్ ఉంటుందేమో బట్ స్టిల్ ఈ ఏజ్ కూడా తను తన పర్ఫెక్షన్ తను ప్రతి సీన్ని మొత్తం నేర్చుకొని ప్రాంప్టింగ్ వద్దు అంటాడు తనే నేర్చుకొని తనే చెప్పి డైలాగ్స్ అన్ని హీ వర్క్ అంటే ఇట్స్ ఏమంటారు మా ఇద్దరికి చూస్తే మనం కూడా ఇంత కష్టపడాలి ఇంత ప్రాంప్ట్ ఉండాలి ఇంత టైంకి రావాలి ఇంత చేయాలి అని డెఫినెట్లీ ఐ లెంట్ లాట్ ఫ్రమ్ హిమ్ ఓకే అండ్ అలాగే వెన్నెల కిషోర్ గారు ఫస్ట్ ఆయన చూసిన వెంటనే అందరి మొహంలో ఒక స్మైల్ వస్తుంది కదా సో ఆ కామెడీ టైమింగ్ గురించి కిషోర్ గారితో ఇది నా ఫస్ట్ సినిమా ఇది ఇన్ని సినిమా ఫస్ట్ మూవీ నాది ఎప్పుడు ఎప్పుడు నా చేయలేదు ఫస్ట్ టైం చేస్తాను అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు బి అ వెరీ మెమరబుల్ కాంబినేషన్ ఫర్ మీ అండ్ హిమ్ ఆల్సో మా ఇద్దరు సీన్స్ సినిమాలో ఎక్స్ట్రాడనరీ ఉంటాయి కామెడీ మా ఇద్దరి సో కిషోర్ గారి సినిమాకి పెద్ద హైలైట్ తను వచ్చే ప్రతి ఫ్రేమ్ లో ప్రతి డైలాగ్ ఇట్ విల్ బ్లాస్ట్ ఇన్ ది థియేటర్స్ ఓకే సో మీరేం చెప్తారు మూవీ యూనో వెన్నెల కిషోర్ గురించి వెన్నెల కిషోర్ ఐ థింక్ మీ కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి యా 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 అంటే నో నేను సీన్ లో ఉంటా కానీ మన ఇద్దరు కాన్వర్సేషన్ ఉండదు బట్ ఐ వర్క్ విత్ హిమ్ బిఫోర్ అండ్ హీస్ లైక్ వన్ చిల్ ఫెలో యా మాట్లాడితే కూడా హీ ఆల్సో ఇంప్రోవైజెస్ హీ విల్ లైక్ ఈ సీన్ ఇలా చేస్తే దట్ దిస్ అండ్ ఆల్ దట్ హీ హాస్ అ లాట్ ఆఫ్ ఇన్పుట్స్ సో హీ ఈస్ లైక్ వన్ ఇఫ్ యూ హ్యావ్ హిమ్ ఇన్ ద ఫిల్మ్ ఇట్స్ అ బిగ్ అసెట్ ఇట్సెల్ఫ్ బికాజ్ ఆఫ్ హిస్ ఇంప్రూవ్మెంట్స్ ఓకే లాస్ట్ టూ క్వశ్చన్స్ ఆడియన్స్ కి వాలంటైన్స్ డే గురించి ఏం చెప్తారు అలాగే భీష్మ మూవీ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు నేను చెప్తాను నువ్వు చెప్పకు నువ్వు చెప్తే ఎవరు ప్రేమించొద్దు అందరూ విడిపోండి ఎవరు కలిసి ఉండొద్దు అని చెప్తాను కాదు ఐల్ జస్ట్ సే నో కలిసి ఉండండి యు గెట్ మ్యారీడ్ ఆల్సో బట్ గెట్ కిడ్స్ లైక్ మీ అంతే కాదండి వాళ్ళకి కొంతమంది రోల్ మోడల్స్ ఉంటారు ఎగ్జాక్ట్లీ అందరూ కొంతమందికి ఇందిరా గాంధీ ఇష్టం కొంతమందికి మెగాస్టార్ ఇష్టం కొంతమందికి పవర్ స్టార్ ఇష్టం ఉండొచ్చు పిల్లలు అలానే ఉండాలి అని ఏం లేదు కదా ప్రశ్న రిలీజ్ చేస్తారా రేపు వాలెంటైన్స్ డే బ్లెస్సింగ్ అదే గెట్ మ్యారీడ్ ప్లీజ్ గెట్ మ్యారీడ్ టు ఈచ్ అదర్ బట్ హ్యావ్ కిడ్స్ లైక్ నేను కూడా చెప్తాను హ్యాపీ వాలంటైన్స్ డే ఎంజాయ్ విత్ యువర్ లవ్డ్ వన్స్ ఓకే గెట్ మ్యారీడ్ యా ఫైనల్లీ సో భీష్మ మూవీ గురించి ఆడియన్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఆడియన్స్ కి సినిమా ఫిబ్రవరి 21 వస్తుందండి భీష్మ సినిమా డెఫినెట్లీ మీ అందరినీ ఇట్లా ఎంటర్టైన్ యూ మంచి కామెడీ హెల్దీ కామెడీ సినిమా అంతుంది పుష్కలంగా ఉంది విత్ వెరీ గుడ్ సాంగ్స్ అండ్ విత్ వెరీ గుడ్ సూపర్ స్టార్ హీరోయిన్తో ఉన్నానండి ఇక్కడ సో సినిమా డెఫినెట్లీ సినిమా మీ అందరినీ ఇట్లా ఎంటర్టైన్ యూ ఆల్ అ లాట్ సో ప్లీజ్ గో అండ్ వాచ్ ఫైనల్గా 21st సింగిల్స్ కోసం ఏం చెప్తారు సింగిల్స్ కోసం సింగిల్స్ దిస్ ఇస్ మై డిపార్ట్మెంట్ సారీ సింగిల్స్ ఇటు ఓకే ఇప్పుడు ఐ యామ్ నాట్ సింగిల్ డిపార్ట్మెంట్ ఓకే ఐ యామ్ ఇంగ్లింగ్ సో షీ సింగిల్ ఓకే సింగిల్ పీపుల్ we are in the gang we are fine single live your life okay watch Bhishma also ante you guys want to laugh you guys want to have fun that's why you want to come to the theaters and okay. I think Bhishma has the factors for you to enjoy okay please you know what to do thank you so much Nitin garu thank you Rashmika chaala most memorable things my life lo ani share cheskunnaru thank you so much
Hi India Glitz viewers. Draw the latest movie review, interview, latest update, subscribe IG Telugu. Please subscribe to IG Telugu. Please follow IG Telugu. Please subscribe to IG Telugu.